Hi guys, myself Abdul and welcome to our SSC media channel. Now we are going to discuss about war movie collections. But antakante mundu nenu Hrithik Roshan gurinchi konni matalu cheppalanukuntunnanu. Bollywood heroalandarini oka sari teekshananga parishilisthe andarilonu edo oka lopam untundi. Ante handsome looks lekapovadamo, sarigga dance cheyalekapovadamo, manchi acting skills lekapovadamo, ila అందరిలోనూ ఏదో ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. కానీ హృతిక్లో మాత్రం వేలెత్తి చూపడానికి ఏ ఒక్క లోపము ఉండదు. యాక్టింగ్, డాన్స్, లుక్స్, స్టంట్స్, సింగింగ్ ఇలా అన్నింటిలోనూ హృతిక్కి ఏ మాత్రం తిరుగులేదు. ఒకప్పుడు బాలీవుడ్లో ఖాంత్రయంలో హవా నడుస్తున్నప్పుడు వీళ్లను కొట్టే హీరో ఇంకెవ్వడు రాడని అందరూ అనుకునేవారు. చివరి శ్వాస వరకు ఈ ముగ్గురే రాజ్యం మెల్లుతారని, వీళ్లను కొట్టే మగాడు మొనగాడు ఇంకా పుట్టడు పుట్టలేడు అని అందరూ భ్రమలో బతికేవారు. బాలీవుడ్ అంటే ఖాంత్రయం, ఖాంత్రయం అంటే బాలీవుడ్ అని గుడ్డిగా ఫిక్స్ అయిపోయారు. అలాంటి టైంలో ఆ ముగ్గురిని తలదన్నే సత్తా తనలో ఉందని ధీరుడులా ఎంట్రీ ఇచ్చాడు హృతిక్. ఇకపై ఖాంత్రయం తన ముందు జూజూబీనేనని తన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో అందరి మనసులు దోచుకున్నాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే హృతిక్కి తగ్గ సరైన సినిమా ఎప్పుడూ పడలేదు. తనలో తిరుగులేని స్కిల్స్ ఉన్నప్పటికీ వాటిని రీచ్ అయ్యే కథ గాని డైరెక్టర్ గాని కుదరలేదు. కేవలం ఒక్క ధూమ్టూ సినిమానే హృతిక్లోని అసలైన విశ్వరూపాన్ని బయట పెట్టింది. కానీ అతనికి ఆ తరువాత ఆ స్థాయి హిట్ పడలేదు. ఖాంత్రయం తరహాలో అతనికి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ పడలేదు. ఆ సమయం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూడగా ఎట్టకేలకు ఇన్నాళ్లకు వార్ రూపంలో వచ్చింది. తన ఇమేజ్కి తగ్గట్టు బలమైన పాత్ర అంటే జేమ్స్ బాండ్ తరహా రోల్ దొరకడంతో హృతిక్ చెడుగుడు ఆడుకున్నాడు. ఆకలితో ఉన్న సింహం వేటాడితే ఎలా ఉంటుందో అలా రఫ్ఫాడించేశాడు. ఇది కదరా మనకు కావాల్సిన అసలైన ఎమోషన్ అని అందరు ఎగ్జైట్ అయ్యేలా హృతిక్ రోషన్ చీల్చి చెండాడేశాడు. అలాంటప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులు ఊరికే ఉంటారా? సినిమా థియేటర్లపై దండయాత్ర మొదలు పెట్టేశారు. వీకెండ్స్, వీక్ డేస్ అని తేడా లేకుండా ఈ సినిమా చూసేందుకు థియేటర్ల ముందు బారులు తీరారు. ఎలాగైతే హృతిక్ ని చూడాలనుకున్నారో అలా ఇన్నాళ్ల తర్వాత తమ కళ్ళ ముందుకు రావడంతో జనాలు ఎగబడుతున్నారు. అందుకే ఈ సినిమా కని విని ఎరుగని స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ చరిత్రలోనే మునుపెన్నడు లేని స్థాయిలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాతి రోజుల్లో కూడా ఎక్కడా డ్రాప్ అవ్వకుండా కలెక్షన్ల సునామీ సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద 2 వారాలు పూర్తి కావస్తున్నప్పటికీ ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. ఈ సినిమా దెబ్బకు ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన కబీర్ సింగ్ సినిమా కూడా కొట్టుకుపోయింది. అవును, మీరు వింటోంది అక్షరాల నిజం. కేవలం 15 రోజుల్లోనే ఈ సినిమా కబీర్ సింగ్ లైఫ్ టైం కలెక్షన్లను దాటేసింది. కబీర్ సింగ్ మూవీ టోటల్ రన్ టైమ్ లో 276 కోట్లు కలెక్ట్ చేయగా వార్ మూవీ కేవలం 15 రోజుల్లోనే 284 కోట్లకు కలెక్షన్స్ రాబట్టింది. హృతిక్ రోషన్ కి సరైన సినిమా పడితే అతని దూకుడు ఎలా ఉంటుందో అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఈ వార్ మూవీ. అఫ్ కోర్స్ ఇందులో టాలెంటెడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా ఉన్నాడు. అతను కూడా తనదైన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ హృతిక్ రోషన్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ముందు మాత్రం అతను చిన్నబోయాడు. అతని పాత్రలో కొంచెం నెగటివ్ షేడ్స్ కూడా ఉండడం వల్ల అందరి దృష్టి హృతిక్ రోషన్ మీదే. అయినా హృతిక్ లాంటి హ్యాండ్సమ్ హంక్ గొప్ప హీరో వెండితెరపై కనిపిస్తుండగా ఎవరి దృష్టి అయినా వేరే వాళ్ళ మీద పడుతుందా?